హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీటీవీ జాబ్స్, యువర్ ఫేవరెట్ జాబ్ అప్డేట్ ఛానల్. మనం డైలీ కొన్ని టెక్నికల్ టిప్స్ చూస్తున్నాం కదా, అలాగే ఈరోజు కూడా మీకోసం నేను ఒక టెక్నికల్ టిప్ తీసుకొచ్చాను. అదేంటి అంటే, జనరల్గా మనం విషెస్ ఉంటాయి, బర్త్డే విషెస్ కానీ, మ్యారేజ్ డే విషెస్ కానీ, లేదంటే ఇంకేదైనా కంగ్రాచులేట్స్, ఇట్లా డిఫరెంట్ విషెస్ ఉంటాయి. సో కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికంటే ముందు మనమే చెప్పాలి అనుకుంటాం. సో కొంతమంది బర్త్డే విషెస్ నైట్ 12కే ఫోన్ చేసి చెప్తుంటారు, నైట్ 12కి మెసేజెస్ పెడుతుంటారు, ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఏంటంటే, గుర్తుపెట్టుకుని అలారం పెట్టుకుని పడుకుని నైట్ 12 వరకు మేల్కొని ఉండి 12 వాట్సాప్లో మెసేజ్ పెట్టాలంటే కష్టం. ఒక్కోసారి అలారం మోగినా మనకి మెలకు రాకపోవచ్చు, ఒక్కోసారి మనం మర్చిపోవచ్చు, అలారం ఆఫ్ చేసి పడుకోవచ్చు, మళ్ళీ ఇట్లా ఉంటుందన్నమాట. సో మనం చాలా ఇంపార్టెంట్ అనుకున్న పర్సన్కి ఆ టైంకి విష్ చేయాలి అనుకుని కూడా మనం మిస్ అవుతాం. సో అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వాట్సాప్లో మనం ఆటోమేటిక్గా మెసేజ్ వాళ్ళకి వెళ్ళేలాగా, ఆ టైంకి ఆటోమేటిక్గా మనం విష్ చేసేలాగా ముందుగానే మెసేజ్ని సెట్ చేసి పెట్టచ్చు. సో ఇదేం చేస్తుందంటే, ఎగ్జాక్ట్ ఆ టైం రాగానే ఆ టైంకి మెసేజ్ని సెండ్ చేసేస్తుంది. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ మొబైల్ తీసుకుని ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ప్లేస్టోర్లో ఏం చేస్తారంటే, SKEDIT అనేది టైప్ చేయండి. టైప్ చేసినట్లయితే SKEDIT షెడ్యూలింగ్ యాప్ అని వస్తుంది. షెడ్యూల్ వాట్సాప్ SMS కాల్ అని ఉంటుంది. ఒక బ్లూ కలర్ ఐకాన్, ఒక పిన్ ఉంటుంది. సో ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది, లేదంటే సైన్ ఇన్ చేయమని అడుగుతుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే సైన్ ఇన్ చేయండి, అకౌంట్ లేనట్టయితే అకౌంట్ క్రియేట్ చేసుకోండి, లేదా మీరు ఫేస్బుక్తో లాగిన్ అవ్వాలనుకుంటే సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ కొట్టేయండి. సో నేనైతే ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ మెయిల్ వస్తుంది, అది మనం వెరిఫై చేయాలి. సో ఇక్కడ నా మెయిల్కి వచ్చింది. ఇది కొన్ని వెరిఫికేషన్ కోడ్ ఉంది చూడండి, ఇక్కడ 713650 అని, అది ఇచ్చేసి వెరిఫై చేసాము, అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, కాల్, SMS, ఫేస్బుక్, వాట్సాప్, ఇట్లా మనం దేన్నైనా సరే షెడ్యూల్ చేసుకోవచ్చు. అవి సెలెక్ట్ చేసుకుంటాము, వీటికి షెడ్యూల్ మెసేజ్ పంపొచ్చు అనేది షెడ్యూల్ చేసుకున్నాము. దీనికి యాక్సెసిబిలిటీ అనేది మనం ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి స్కైలైట్ నేను ఆన్ చేస్తున్నాను, ఆన్ అయింది. ఇప్పుడు నేను వాట్సాప్లో ఎవరికి మెసేజ్ వెళ్ళాలి ఏంటి అనేది నేను సెట్ చేస్తున్నాను. సో ఒక కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను,
టైం సెట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ రిపీట్గా వెళ్ళాలా అనేది కూడా అడుగుతుంది. నో రిపీట్ అవసరం లేదు, షెడ్యూల్ పెట్టేశాను. సో ఇప్పుడు ఈ టైంకి ఎగ్జాక్ట్గా నేను ఏదైతే టైం పెట్టానో ఆ టైంకి వాట్సాప్లో నాకు సంబంధం లేకుండానే మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఇదిగోండి షెడ్యూలింగ్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. నేను ఎవరికి పెట్టాను, ఏం మెసేజ్ పెట్టాను అనేది ఆటోమేటిక్గా ఆ టైం రాగానే ఇది మెసేజ్ని సెండ్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. గ్రూప్గా కూడా మెసేజెస్ సెండ్ చేయడానికి ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. పెండింగ్లో ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది, సెంట్ అయినా ఎన్నో చూపిస్తుంది, ఫెయిల్డ్ ఎన్నో చూపిస్తుంది, డిలీట్ ఎన్నో చూపిస్తుంది. ఇట్లా ఈ యాప్ని మనం యూస్ చేసి మనం మేల్కొని లేకపోయినా మనకి ఇంపార్టెంట్ పర్సన్స్కి ఆ టైంకి మెసేజ్ వెళ్ళేలాగా మనం చేయొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.